చిన్నయ్య కాఫీ. చిన్నయ్య కాదు, చిన్నోడు. నేను మీ అక్క కొడుకును. నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా? చిన్నోడా, పెద్దయ్య గురించి అలా మాట్లాడకయ్యా. పెద్ద మనిషా, డబ్బుంటే గుడి కట్టాలి, బడి కట్టాలి. వెళ్ళిన చోటల్లా కనిపించిన దానికల్లా బిడ్డలు నెచ్చుకుంటూ పోరు. ప్రతి ఊళ్ళో చెట్లు నాటించడానికి వాడేమన్నా ఆశ కూడా? గుప్పెడంత ఉల్లిని కోస్తేనే కన్నీళ్ళు వస్తాయి. బారెడంత నా తల్లి మనస్సు కోశాడు, వాడి కన్నీళ్లు కాదు రక్తం రావాలి. వచ్చేలా చేస్తా. మనల్ని ఇంతగా మోసం చేసిన వాడికి ఆస్తి, ముగ్గురు పిల్లలు, నీకు మాత్రం పేదరికం ఒక్కడే పంట. పెద్దయ్య బిడ్డ కదయ్యా. కష్టపడి రైతు దుక్కి దున్ని కోత కోస్తే విత్తనాల ఫ్యాక్టరీ వాడొచ్చి ఈ పంట నాది అంటే ఒప్పుకుంటావా నానా? ఈ భూమి నీది, ఈ పంట నీది. నేను నీ బిడ్డను నానా, నీ బిడ్డను. కానీ ఆ రూపం, ఈ ముఖం, ఈ ముఖం ఒక్కటే వాడిది నానా. కింద వాడి చూడు, ఇద్దరు ముఖేలా లేవు. నేను నీ బిడ్డను నానా. బావు నానా, బాబు నానా, ఒక్కసారి నన్ను ఎత్తుకో నానా. మంచివాడివి నాన్న. ఒకడు వాడిన టూత్ బ్రష్ నే ఎవ్వడూ చేత్తో పట్టుకోడు. అలాంటిది నువ్వు నోట్లో పెట్టుకుని తిరుగుతున్నావు. అమ్మ ఎంత అదృష్టవంతురాలు నానా, ఎంత అదృష్టవంతురాలు. చాలు బాబు, ఇది చాలు. చాలదు నానా, ఆ రాయుడు లెక్కేంటో తేలుస్తా. మన కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టిన రాయుడిని వదల నానా, వదల. వాడంతేదో చూస్తా. మనసు కరెక్ట్ లేదా? తాగటానికి నీళ్లు లేక చావు బతుకుల మధ్య కొట్టు విట్టాడుతున్నారయ్యా. పచ్చగా ఉండే ఈ ప్రాంతానికి ఏం దిష్టి తగిలిందో ఏమో. భూమిలోనే కాదు, మా కళ్ళల్లో కూడా నీరు ఇంకిపోయేలా చేశాడా దేవుడు. ఈ కంత మీ చేతుల్లోనే ఉందయ్యా. చూడమ్మా, వర్షాలు లేక కరువుతో రాష్ట్రం కష్టాన్ని కూడా అరువు తెచ్చుకుని బతుకుతుంది. నా కాళ్ళ మీద పడితే ఏమీ రాదు, పైనుండి వర్షం పడాలి. అయ్యా మినిస్టర్ గారు, మీరైనా ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. నేనేం చేయనమ్మా, ఇక దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడడానికి? ఎన్నాళ్ళు అడుగుతారా ఎవడొస్తాడు, ఎప్పుడొస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు అని? పేదవాడికి కష్టం వచ్చినప్పుడల్లా ఇదే మాట, 70 ఏళ్లుగా హీరో రావాల్సి వచ్చినప్పుడల్లా ఇదే మాట. ఇంకా ఎన్నేళ్ళు అడుగుతారా ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడడానికని? మీరు మమ్మల్ని అడగటం, వస్తాడ్రా అని మేము మీకు చెప్పడం. అయినా సరే మళ్ళీ మీకోసం ఇంకోసారి చెప్తున్నాను, వస్తాడు. ఆకాశాన్ని చింపుకుంటూ వస్తాడు, నేలను పగలగొట్టుకుంటూ వస్తాడు. ఎవడు? దేవుడు. దేవుడా? రాయికి వరమిచ్చిన రాముడు దేవుడైతే, ద్రౌపదికి చీరిచ్చిన కృష్ణుడు దేవుడైతే, ఈ ఊరికి
పేరే రాయుడు, పాపా రాయుడు, పాపా రాయుడు. సమస్య అయ్యా, ఊరికి కరువు వచ్చింది. అదిగో ఆ నలుగురు దాహంతో చనిపోతున్నారయ్యా. పాపారాయుడు తీర్పు ప్రకటిస్తున్నాడు. ఈ గ్రామం ఇంతకు ముందెప్పుడు ఎదురవ్వని సమస్య. అందుకే ఈ సమస్యని నా సర్వేంద్రియాలను కేంద్రీకరించి, నవరంధ్రాలను బిగించి, ఆలోచించి ఈ నా తీర్పు ప్రకటిస్తున్నాను. దాహంతో అలమటిస్తున్న నలుగురికి వెంటనే బావులు తవ్వించి వాళ్లకు నీళ్ళివ్వండి. అంత సమయం లేదయ్యా. మరో 5 నిమిషాలు వారి చేత నీళ్లు తాగించిపోతే చచ్చిపోతారయ్యా. పూజారి, మరేంటిప్పుడు దీనికి పరిష్కారం? నృత్యం. సంగీతానికి శిలలు, నృత్యానికి మేఘాలు కరుగుతాయని శాస్త్రం చెబుతుంది. ఆ నాట్యానికి ఆకాశం కరిగి వెంటనే వర్షం పడాలి. అందుకు ఆ నటరాజైన శివుడే మార్గం చూపించాలి. ఆకాశంలో మేఘాలన్నీ ఆవేశంతో ఏకం కాని ఊపిరి శబ్దం జదలో శంఖం పూరించే వేళ, నెట్టూర్పుల్లో నిర్వేదాన్ని, పడగాలుల్లో సందేశాన్ని, పడగళ్ళయ్యే ఆహ్వానాన్ని పంపించే వేళ, పాదమే ఆడే నాదం ధమరుకమే కాదా, ప్రాణమే చేసే గానం గంగకు గుడి కాదా, గొంతులో దాహం దేహం దహించే వేళ, నటరాజుగా రాజుని నేరుగా చూసిన నింగిక నేలకు నది కాదా, అమృతం పంచే తీరు చూస్తూ ఊరంతా, తన మాటని గీతక చేతని లీలక దేవుని తీరుగా కొలిచేలా.